हाई अंडी अंदर की नमस्ते कोत्त जेंट कथ 15వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మనం కథలోకి వెళ్తే ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది ఇద్దరు లగేజ్ తీసుకుంటారు సామ్ ఇది చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ గా ఉంది కదా అవును నువ్వు ఎప్పుడు రాలేదా అంటాడు సమీర్ లేదు సామ్ అవునా ఇక నుండి అన్ని ప్లేసెస్ కు నేనే నిన్ను తీసుకువెళ్తాలి అని అంటూ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు సామ్ ఎవరి కోసం చూస్తున్నావు మా ఫ్రెండ్ కోసం రమ్మని చెప్పాను ఇంకా రాలా అని అంటూ తన ఫ్రెండ్ కు కాల్ చేస్తాడు సమీర్ రే కిషోర్ ఎంతసేపురా నీ కోసమే వెయిటింగ్ సారీ మామా నీకు ఢిల్లీ ట్రాఫిక్ గురించి తెలుసు కదా 5 నిమిషాలు అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఇషు మా ఫ్రెండ్ రావడానికి టైం పడుతుంది కానీ ఈ లోపు నేను కాఫీ తెస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు తను అక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంది ఇంతలో తనకు ఒక పాప ఒక్కటే ఆడుకుంటూ కనిపిస్తుంది ఇషు తనను దగ్గరికి తీసుకొని హాయ్ అని అంటుంది నీ పేరేంటి నా పేరు సహస్ర అని ఒత్తి పలుకుతుంది నీ పేరు చాలా బాగుంది నువ్వు ఒక్కదానివే ఉన్నావు మీ అమ్మ ఎక్కడ పక్కనే ఉంది అని అంటుంది పాప ఇంతలో సామ్ అక్కడికి వస్తాడు హే ఈ పాప ఎవరు ఇంత క్యూట్ గా ఉంది అని అంటూ తన బుగ్గులు గిచ్చుతాడు సహస్ర చంపనిమురుకుంటూ నొప్పి అని అంటుంది ఇషు సమీర్ను కొడుతుంది సామ్ నవ్వుతూ ఇదిగో చాక్లెట్ సహస్ర తల అడ్డంగా ఊపుతుంది నాకు వద్దు మా అమ్మ తీసుకోవద్దు అని చెప్పింది అని అంటూ ఉండగా ఇంతలో ఎవరో సహా సహా అని పిలుస్తారు అమ్మో మా అమ్మ వచ్చేసింది బాయ్ అని అంటూ తన చేతిలో చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోతుంది పాప బాగుంది కదా అని అంటుంది ఇషు సామ్ కన్ను గీటుతూ మనం కూడా ట్రై చేద్దాంలే అని అంటాడు ఇషు బుగ్గలు సిగ్గుతో ఎర్పెక్కుతాయి ఇంతలో పాప వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది సహా ఎక్కడికి వెళ్ళావమ్మా ఇక్కడే ఉన్నానమ్మా అని అంటుంది పాప ఈ చాక్లెట్ ఎవరిచ్చారు ఆ అక్క ఇచ్చింది అని ఇషుని చూపిస్తుంది ఎన్నిసార్లు చెప్పానన్నా అలా తీసుకోకూడదని సరే కానీ థ్యాంక్స్ చెప్పావా వాళ్లకు లేదమ్మా సరేరా థ్యాంక్స్ చెప్పి వద్దాం పద అని అంటూ ఇషు దగ్గరకు వెళుతూ ఉండగా ఇంతలో ఎవరో సింధు సింధు అని పిలుస్తారు వస్తున్నానండి అని అంటూ వెనక్కు తిరుగుతుంది ఇషుకు సడన్ గా సింధు నేమ్ వినిపించేసరికి వెనక్కు తిరిగి చూస్తుంది కానీ అక్కడ ఎవరూ ఉండరు ఇదేంటి సింధు అని ఎవరో పిలిచినట్టు అనిపించింది అని అంటూ అలానే చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది ఇంతకీ సహస్ర వాళ్ళమ్మ మన సింధు అవునా కాదో మనం ఇప్పుడు తెలుసుకుందాం సింధు అని పిలిచినట్టు అనిపించగానే ఇషు వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అక్కడ ఎవరూ కనిపించరు ఏమైంది అని అడుగుతాడు సమీర్ ఏందో ఎవరో సింధు అని పిలిచినట్లు అనిపించింది అవునా సరే పద వెళ్ళి చూద్దాం అని అంటూ ఇద్దరు చెరువుకు వైపు వెళ్ళి చూస్తారు కానీ అక్కడ సింధు కనిపించదు సింధు కనిపించకపోవడంతో ఇషు కొంచెం డీలా పడిపోతుంది ఇషు నువ్వు అంత ఫీల్ అవ్వకు ప్లీజ్ నీకోసమే కదా వచ్చాం డోంట్ వరీ అని అంటూ ఉండగా అంతలో తన ఫ్రెండ్ కిషోర్ అక్కడికి వస్తాడు సమీర్ని చూసి రే మామా ఎలా ఉన్నావురా అని అంటూ ఇషు వైపు చూసి హాయ్ సిస్టర్ మీరేనా ఇషు అంటే అని అంటూ తనను కూడా పలకరిస్తాడు ఏంట్రా ఎయిర్పోర్ట్లో మాట్లాడడమేనా ఇంటికి తీసుకువెళ్ళేదేమన్నా ఉందా అంటాడు సమీర్ సారీ మామా అని అనుకుంటూ వాళ్ళని ఇంటికి తీసుకువెళ్తాడు ఇషుకు కిషోర్ కొత్త కావడంతో పక్కన సమీర్ ఉన్నా కొంచెం బిడియంగా ఉంటుంది రే పైన రూమ్స్ ఉన్నాయి ఇద్దరు ఫ్రెష్ అవ్వండి లంచ్ చేసి వెళ్దాం ఓకేనా ఓకే కానీ ఆంటీ వాళ్ళు లేరా లేరా పెళ్లి ఉంటే ఊరెళ్ళారు మీరు రెడీ అవ్వండి అని అంటూ తను బయటకు వెళ్తాడు ఇషు సమీర్ ఇద్దరూ తనకు అలాట్ చేసిన రూమ్లో వెళ్తారు ఇషు అండ్ సమీర్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి లంచ్ చేశాక ఆ పెయింటర్ను కలవడానికి తన ఆఫీస్కు వెళ్తారు కిషోర్ అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి హలో వి హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ మహేష్ సార్ యువర్ నేమ్ సార్ ఐఎమ్ కిషోర్ వీ హ్యావ్ టేకన్ అపాయింట్మెంట్ అండ్ ద నేమ్ ఆఫ్ ద కిషోర్ రావుపూడి రిసెప్షనిస్ట్ నేమ్ చెక్ చేసి సార్ మహేష్ సార్ వాజ్ నాట్ దేర్ ఇన్ టౌన్ అని చెప్పడంతో కిషోర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వాట్ దర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ సార్ సో హీ ఫ్లైడ్ ఎట్ మార్నింగ్ ఓ గాడ్ వెన్ హీ విల్ గెట్ బ్యాక్ విత్ ఇన్ 2 డేస్ సార్ ఓకే అని అంటూ నీరసంగా సమీర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు కిషోర్ను చూసిన సమీర్ ఏమైంది మనం వెళదామా కిషోర్ జరిగింది చెప్పగానే సమీర్ ఇషు ఇద్దరూ షాక్ అవుతారు ఇషు బాధగా అయ్యో ఏమిటిది ఇది అన్నీ ఇలానే జరుగుతున్నాయి ఇషు మళ్ళీ 2 డేస్ తర్వాత ఆయన వస్తాడని చెప్తున్నారు కదా మనం మళ్ళీ వద్దాం మరి 2 డేస్ ఏం చేయాలి అంటూ ఉండగా కిషోర్కు కాల్ వచ్చి పక్కకు వెళ్తాడు ఇషు డల్గా ఉండడం చూసి బుజ్జి స్మైల్ రా 2 డేసే కదా అని అంటూ ఉండగా కిషోర్ వచ్చి రేయ్ అర్జెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్కు వెళ్ళాలి అవునా నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలా
నేను వెళ్తే ఏముంది, చెల్లికి సిటీ చూపించు. హా, గుడ్ ఐడియా, వెళ్దామా అని అంటాడు యశువును చూస్తూ. యశువు నవ్వుతుంది. ఇంకేం, హాయిగా కార్లో వెళ్ళండి, కారు కూడా ఉందిగా. వామ్మో, అస్సలు వద్దు, ఈ ట్రాఫిక్కు కార్ వేస్ట్ అని అంటాడు. అయితే సరే, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తా, అటు నుంచి అన్నిటికీ ఈజీగా ఉంటుంది అని అంటూ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, ఓకేరా మళ్ళీ కలుద్దాం, ఏమన్నా అవసరమైతే కాల్ చేయండి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సమీర్ యశువు వైపు తిరిగి, యశువు మేడం, మీరు రెడీ అయి వస్తే బయటకు వెళ్దాం. కానీ ఎక్కడికి అని అంటుంది యశువు. చెప్తాగా నువ్వు అని అనడంతో యశువు రెడీ అయి వస్తుంది. సమీర్ యశువుని చూసి, వెళ్దామా మేడం, ఏంటి ఓవర్ చేస్తున్నావు అని అంటుంది యశువు. నా పెళ్ళం నా ఇష్టం, ఏమైనా చేస్తా అని అంటూ కన్ను గీటుతాడు. యశువు షాక్ అయి, చాలా తేడాగా ఉంది ఎవ్వారం. ఎవ్వారం ఏం లేదులే, కానీ సడన్గా లవ్ పెరిగిపోయింది అంతే అని అంటూ తనను ఇంటి బయటకు తీసుకువెళ్తాడు. అక్కడ లేటెస్ట్ మోడల్ బైక్ ఉంటుంది. యశువు అది చూసి, హేయ్ బైక్, మనం ఇప్పుడు దాని మీద వెళ్తామా అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది. ఎస్ బేబీ, సరదాగా ఈ చల్లని సాయంత్రం అలా నా గర్ల్ ఫ్రెండ్తో బైక్ రైడ్ చేస్తుంటే ఉంటుంది నా సామీరంగా, ఇస్తాడే. బాబోయ్ సమీర్, ఏంటి ఆ లాంగ్వేజ్, ప్లేస్ బట్టి మారుతుంది అది, ఇక వెళ్దాం పదా అని అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. యశువు కూడా వెనక కూర్చొని సమీర్ను హత్తుకుంటుంది. యశువు బుజ్జి, నువ్వు నన్ను ఇలా పట్టుకుంటే నాకు పాట గుర్తుకు వస్తుంది తెలుసా అని అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. సమీర్లోని కొత్త యాంగిల్ని చూసిన యశువు నవ్వుకుంటూ అతనితో వెళ్తుంది. ఇద్దరు కొంచెం దూరం డ్రైవ్ చేశాక, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, వెయిట్రా అని అంటూ ఒక టెంపుల్ ముందు బైక్ ఆపుతాడు. యశువు ఆ టెంపుల్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎలా ఉంది రా అక్షరధామం అని అంటాడు. యశువు అక్షరధామం అందాలని చూసి, థ్యాంక్స్ సామ్, నువ్వు అసలు ఇక్కడికి తీసుకువస్తావని అనుకోలేదు. సరే పదా అని అంటూ లోపలికి తీసుకువెళ్తాడు. ఇద్దరు అక్కడ టెంపుల్ అందాలు, దాని మీద చెక్కబడిన శిలలు అన్నీ చూస్తూ, అక్కడే లోపలున్న నీలకంఠ అభిషేక్, యోగి హృదయ్, కమల్ గార్డెన్, నారాయణ్ సరోవర్ అన్నీ చూసి, అక్కడే ఉన్న చిన్న షాప్స్లో దేవుడి విగ్రహాలు తీసుకుని గుడి నుండి బయటకు వస్తారు. ఎలా ఉంది నా ఫస్ట్ సర్ప్రైజ్? యశువు షాక్ అయి, అంటే ఇంకొకటి కూడా ఉందా? ఉందిగా, త్వరగా పదా అని అంటూ తనను తీసుకువెళ్తాడు. ఇద్దరు మళ్ళీ కొంచెం దూరం ట్రావెల్ చేశాక బైక్ ఒక దగ్గర ఆగుతుంది. ఎదురుగా గేట్వే ఆఫ్ ఇండియా అల్లంత దూరంలో కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటుంది. యశువు అది చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ బంగారం, ఎప్పుడు టీవీలో తప్ప బయట చూడలేదు, అసలు ఎంత బాగుంది తెలుసా అని అంటూ ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటుంది. సమీర్ యశువుని చూస్తూ ఐ లవ్ యూ అని అంటాడు. యశు సమీర్ని హక్ చేసుకుని, ఐ లవ్ యూ టు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది. నువ్వు హ్యాపీగా ఉంటే ఏమైనా చేయాలి అని అనిపిస్తుంది అని అంటూ తన గుండెల మీద పొదుపుకుంటాడు. అలా గేట్వే ఆఫ్ ఇండియా అందాలు చూస్తూ ఆ ఇద్దరు ఆ సాయంత్రం అందంగా గడిపేస్తారు. గేట్వే ఆఫ్ ఇండియాను చూశాక నెక్స్ట్ ఎక్కడికి వెళదాం అంటాడు సమీర్. శ్యామ్, నాకు ఆకలేస్తుంది అని అంటుంది యశు. అయ్యో అవునా, ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్స్ కన్నా స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది, అది టేస్ట్ చేద్దాం. అయితే చాందీ చౌక్ వెళ్దాం, అక్కడ బాగుంటుంది అని విన్నాను. అక్కడ ఫుడ్ ఒక్కటే కాదు, షాపింగ్ కూడా ఫేమస్. అయితే లేట్ ఎందుకు, పద అని అనడంతో ఇద్దరు బైక్ మీద చాందీ చౌక్ వెళ్తారు. శ్యామ్ ఒకచోట బైక్ పార్క్ చేసి, పద నడుచుకుంటూ వెళ్దాం, అంతా చూసినట్టు ఉంటుంది, తిన్నట్టు కూడా ఉంటుంది అని అంటూ ఇష్యూ చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాడు. అక్కడ చాలా రష్గా ఉండటంతో, బాబోయ్ ఎంతమంది ఉన్నారు, మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్, ఇక్కడ దొరకనిదంటూ ఏమీ ఉండదు, ఇక ఫుడ్ అయితే అని అంటూ యశువుకు నోరు ఊరిస్తూ ఉంటాడు సమీర్. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న పానీపూరీస్, మోమోస్, ఇంకా స్వీట్స్ ఇలా అన్నీ టేస్ట్ చేస్తూ వెళుతూ ఉంటారు. యశు, ఇక్కడ పంజాబీ రెస్టారెంట్ బాగుంటుంది, వెళ్దామా? వామ్మో నాకొద్దు, ఇప్పటికే నా బొజ్జు నిండి అని అనడంతో శ్యామ్ కొంచెం సేపు ఆలోచించి, అయితే పద వెళ్ళి షాపింగ్ చేద్దాం. ఆహా, అయితే పద నీ కార్డ్ బాగా గీకేస్తా అని అంటూ కన్ను గిట్టుతుంది. శ్యామ్ నవ్వుతూ, అవునా, చూద్దాం పద, నువ్వు ఎంత షాపింగ్ చేస్తావో ఇప్పుడే తెలిసిపోతుంది అని అంటూ తనకు తెలిసిన ఒక షాప్కు తీసుకువెళ్తాడు. బాయ్ సాబ్, హమ్కో వెడ్డింగ్ లెహంగా చాయియే, దికావు అని అంటాడు. అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ వాళ్ళిద్దరి ముందు ఒక మూట పడేస్తాడు. యశువు అన్నీ చూస్తూ ఉంటుంది, కానీ తనకు ఏది తీసుకోవాలని అనిపించదు. కొంచెం సేపటికి శ్యామ్కు బోర్ కొట్టి, బుజ్జి ఏదో ఒకటి తీసుకోవే ప్లీజ్, నా వల్ల కాదు అని అంటాడు. ఏం నచ్చటం లేదు, అవునా అని అంటూ అన్నీ చూస్తూ ఉండగా వాటిలో ఒకటి రెండు వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వేసిన లెహంగా కనిపిస్తుంది. అది బయటకు తీసి, ఇది ఎలా ఉంది అని అంటాడు. యశువు అది చూసి,
హ్యాపీగా వావ్ చాలా బాగుంది అని అంటూ ఆ డ్రెస్ ను ట్రయల్ చూడడానికి వెళ్లి ట్రయల్ వేసి బయటికి వస్తుంది. ఇషూను అలా చూడగానే శ్యామ్ నోట్లో నుండి మాట బయటికి రాదు. ఇషూ సిగ్గుపడుతూ బాగుందా బాగుందా అంటే బుట్టబొమ్మలాగా ఉన్నావు అని అంటూ తనను ఒక ఫోటో తీసి అది ప్యాక్ చేయిస్తాడు. బిల్ పే చేసి బయటికి వచ్చాక శ్యామ్ ఎంతైంది నీకెందుకే అబ్బా చెప్పు నోవే ఇంకేమన్నా తీసుకుంటావా అందరికీ కొనాలి కదా మరి నాకు నీకా నో తీసుకోను అని అనగానే శ్యామ్ కొంచెం డల్లిగా మొహం పెట్టి పోవే నీకోసం ఇంత చేస్తుంటే అని అనగానే ఇషూ శ్యామ్ బుగ్గలు పించేసి కోపంలో ముద్దుస్తున్నావు బుచ్చి అని అంటుంది. ఇషూ మాటలకు నవ్వుతూ సరే పదా అని అంటూ ఇషూ అందరికీ గిఫ్ట్స్ తీసుకుంటుంది. తరువాత ఇషూ ఏవో చూస్తూ ఉంటే శ్యామ్ సడన్ గా పక్కకు వెళ్ళి మళ్ళీ తన దగ్గరికి వస్తాడు. శ్యామ్ను చూసి ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది ఇషూ. ఎక్కడికి లేదు గాని చెయ్యి చాపు. ఇషూ అయోమయంగా ఎందుకు అబ్బా ప్లీజ్ సరే అంటూ చెయ్యి చాపింది. శ్యామ్ ఇషూ చేతులకు గాజులు తొడుగుతాడు. ఇషూ షాక్తో పాటు ఒకంత ఆశ్చర్యానికి లోనై శ్యామ్ను ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇషూ మనసులో నోరు తెరిచి అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు. కానీ నేను ఏమీ అడగకుండా నీ నా కోసం చాలా చేస్తున్నావు, ఏమి ఇవ్వగలను నీకు నా ప్రేమ తప్ప. ఐ లవ్ యూ శ్యామ్, లవ్ యూ అని అంటూ ఉంటుంది. శ్యామ్ ఇషూను చూసి ఏమన్నా అన్నావా నో అని అంటూ ముందు వంగి శ్యామ్ నుదుటిని ముద్దు పెడుతుంది. శ్యామ్ ఇషూని చూసి ఏమైంది, ఏం లేదు ఊరికే అని అంటుంది. ఏదో ఉంది కానీ ఏంటో అది చెప్పు అని అంటాడు శ్యామ్. ఇషూ నవ్వుతూ శ్యామ్ను హగ్ చేసుకుంటుంది. ఇషూ చేష్టలకు శ్యామ్ కంగారు పడి ఏమైంది, ఐ లవ్ యూ శ్యామ్. శ్యామ్ ఇషూ తన గుండెల మీద పొదుపుకుని తింగరబుచ్చి అని అంటూ బంగారం ఇక లేట్ అవుతుంది వెళ్దామా అని అనడంతో ఇషూ ఓకే అని అంటుంది. అలా ఇద్దరు కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కిషోర్ అప్పటికే ఇద్దరి కోసం చూస్తూ ఉంటాడు. కిషోర్ కంగారు గమనించిన శ్యామ్ ఏమైంది అని అంటాడు. కిషోర్ ఫోన్ ఎక్కడ పెట్టావురా అని అంటాడు. ఏమైంది అని అంటాడు శ్యామ్. ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు నువ్వు. సారీరా డ్రైవింగ్లో ఉన్నాను కదా చూడలేదు. సరే కానీ ఆ మహేష్ కనుమూరి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. అవునా ఎందుకు, అతను రేపే వస్తున్నాడట, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. ఇషూ హ్యాపీగా వావ్ సూపర్ అని అంటూ హ్యాపీగా శ్యామ్ వైపు చూస్తుంది. పోన్లే ఆ సింధు గురించి సస్పెన్స్ రేపే అయిపోతుంది అని అంటాడు. ఇంతకీ సింధు గురించి తెలుస్తుందో లేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిషోర్ చెప్పిన విషయానికి శ్యామ్ ఇషూ హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్యామ్ కిషోర్ను హగ్ చేసుకుని థ్యాంక్స్ బావా అని అంటాడు. ఆపురా బాబు నీ థ్యాంక్స్ నువ్వు అని అంటూ ఉండగా ఇషూ కిషోర్ను చూసి చాలా థ్యాంక్స్ అన్నయ్యా, బాబోయ్ మీరిద్దరూ ఇంకా థ్యాంక్స్ ఆపండి అని అంటూ ఉండగా ఇషూ శ్యామ్ వైపు చూసి శ్యామ్ ఆ బ్యాగ్ ఇవ్వు అని అనడంతో శ్యామ్ ఇషూకు బ్యాగ్ ఇస్తాడు. ఇషూ అందులో నుండి ఒక కవర్ తీసి కిషోర్కి ఇస్తూ ఇందాక షాపింగ్ వెళ్ళినప్పుడు నీకోసం కూడా ఒక షర్ట్ తీసుకున్నాను అని అంటూ తను ఒక కవర్ ఇస్తుంది. కిషోర్ అది చూసి ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఏమన్నయ్యా ఈ చెల్లి ప్రేమగా ఇస్తే తీసుకోవా. కిషోర్ ఇషూని చూస్తూ ఇంత ప్రేమగా ఈ అన్నయ్య కోసం తీసుకువస్తే ఎందుకు తీసుకోను అని అంటూ తన చేతిలోని కవర్ తీసుకుంటాడు. ఇషూ స్మైల్ చేస్తూ అన్నయ్య ఎలా ఉందో చూసి చెప్పు, ఓకేరా అని అంటూ షర్ట్ బయటకు తీస్తాడు. తనకు అది చాలా నచ్చుతుంది. చాలా చాలా థ్యాంక్స్ మా, నాకు సిస్టర్ లేరు, నువ్వు ఇలా ప్రేమగా అన్నయ్య అని పిలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఇషూ తల మీద చేయి పెడతాడు. ఇషూ శ్యామ్ ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో ఇషూ మొబైల్ రింగ్ అవుతుంది. హేయ్ అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను మాట్లాడి వస్తాను అని అంటూ ఇషూ పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తూ హాయ్ అన్నయ్య అని అంటుంది. అటువైపు నుండి ఒసే నేను నీ అన్నయ్యను కాదు వదినను. హాయ్ వదిన నువ్వా చెప్పు. నేను చెప్పేదేంటే నువ్వు చెప్పాలి కానీ పొద్దుటి నుండి ఒక ఫోను లేదు ఏమీ లేదు. ఏమీ అప్పుడే మర్చిపోయావా మమ్మల్ని. చాచా అలా ఏం లేదు వదిన, ఊరికే అన్నాను కానీ ఎలా ఉంది ఢిల్లీ. చాలా బాగుంది వదిన, మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం చూద్దాంలే కానీ. అవును అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటుంది ఇషూ. మీ అన్నయ్య ఇందాకే వచ్చారు ఫ్రెష్ అవుతున్నారు. ఓహో నేను లేదు కదా అని బాగా ఎంజాయ్ చేస్తున్నారా. సృజన ఆశ్చర్యంగా ఓసిని ఎంత మాట అన్నావే బాగా ముదిరిపోయావు నువ్వు. ఇషూ నవ్వుతూ సరే నేను లేదు కదా బాగా ఎంజాయ్ చేయండి, నేను వచ్చేటప్పటికీ నాకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి ఓకేనా అని అంటుంది. సృజన ఆలోచిస్తూ గుడ్ న్యూస్ అంటే అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక్క నిమిషం అర్థమయ్యి ఒసే
నువ్వు వైజాగ్ రా నీ సంగతి చెప్తా అని అనడంతో ఇషు నవ్వుకుంటూ ఇప్పుడు ఎలిగింది కదా ఇక అదే పని మీద ఉండండి బాయ్ అని అంటూ కాల్ కట్ చేస్తుంది. సృజన నవ్వుకుంటూ ఇషి చెప్పింది తలుచుకుంటూ ఉంటుంది. పిచ్చి పిల్ల ఒక్కరోజు ఇంట్లో లేకపోతే సందడే లేదు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.